సెవెంత్ క్లాస్ పిల్లలు చూడండమ్మా నైన్త్ లెక్క బై సెల్లింగ్ ఏ బుక్ ఫర్ రూపీస్ 258 ఏ బుక్ సెల్లర్ గెయిన్స్ 20% ఫర్ హౌ మచ్ షుడ్ హీ సేల్ ఇట్ టు గెయిన్ 30% ఒక బుక్ని 258కి అమ్మాడు అతనికి ఎంత లాభం వచ్చింది బుక్ షాప్ అతనికి 20% వచ్చింది అతను ఎంతకు అమ్ముకోవాలనుకుంటున్నాడు 30%కి అమ్ముకోవాలనుకుంటున్నాడు అమ్ముకుంటే అతనికి ఎంత లాభం వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ ఎంత పడుతుంది సోల్డ్ ప్రైస్ ఎంత పడుతుంది అంటే అమ్మిన ప్రైస్ ఎంత పడుతుంది సేల్ ప్రైస్ కావాలి అలాగే కాస్ట్ ప్రైస్ కావాలి సెల్లింగ్ ప్రైస్ కావాలి కాస్ట్ ప్రైస్ కావాలన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చెప్పేసుకున్నాం కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం ఎక్స్ అనుకున్నాం కదా ఇప్పుడు సెకండ్ మెథడ్లో 100 అనుకుందాం ఫస్ట్ లెక్క అమ్మ ఇది ఫస్ట్ మెథడ్లో చెప్పుకున్నాం ఇది సెకండ్ మెథడ్ అన్నమాట మెథడ్ 2లో చెప్పుకుంటున్నాం చూడండి అదే లెక్కనే సేమ్ లెక్కనే రెండో పద్ధతిలో చెప్పుకుంటున్నాం లెట్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ 100% అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాడు 100% అనుకున్నాడు సెల్లింగ్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20% మీన్స్ 100+20% చూపించాం 258 రూపీస్ 258 రూపీస్కి అమ్మాడు షాప్ అతను ఈ రెండు యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది 120% వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 258 రూపీస్ సెల్లింగ్ అట్ అగైన్ ఆఫ్ 30% మీన్స్ హండ్రెడ్ ప్లస్ 30% ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ వేయండి ఇప్పుడు 120% 120% ఈజ్ ఈక్వల్ టు 258 రూపీస్ దెన్ 130% క్వశ్చన్ మార్క్ 100+30 కదా 130 యాడ్ చేసుకుంటే 130% క్వశ్చన్ మార్క్ వేయండి దేర్ఫోర్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 130/120 మనం ఏం చేసాం 130/120 ఎక్కడుంది 120 ఇంటూ ఇక్కడ ఏమన్నా చూడండి 130/120 ఇంటూ 258 ఈజ్ ఈక్వల్ టు ఈ 00 కొట్టుకుపోయింది కదా ఇప్పుడు 258ని 30ని పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది 3354 వస్తుంది అవునా దాన్ని మనం భాగహరించాలి డివిజన్ చేసుకోవాలి 12 పెట్టి డివిజన్ చేస్తే ఎంత వస్తుంది 279.5 వస్తుంది ఇలాగా భాగహరించండి 12 పెట్టి 279.5 రూపీస్ వస్తుంది అర్థమైందమ్మా రెండు పద్ధతిలో చేసుకోవచ్చు మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో చేసుకోండి నైన్త్ లెక్క ఫస్ట్ పద్ధతి ఇది సెకండ్ ఫస్ట్ పద్ధతి ఇక్కడ వరకు ఉంది సెకండ్ పద్ధతి ఇది రెండిట్లో మీకు ఏది నచ్చితే అలాగా చేసుకోండి ఈ లెక్కకు ఎప్పుడు కూడా ఈ వచ్చి ఉండాలి 7.5 చెప్పుకున్నాం కదా 7.5 ఎక్సర్సైజ్ ఆటల్లో మనకి ఈ బాగా వచ్చి ఉండాలి ప్రాఫిట్కి మనకి ఏం కావాలి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కావాలి లాస్ట్కి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్లో చెప్పాను మీకు ఇవి బాగా వచ్చి ఉండాలమ్మా మీకు ఇవి వస్తే కనుక మీకు ఈజీగా లెక్క అర్థమవుతుంది చేయగలుగుతారని మీరు ఇవి నేర్చుకోండి లాస్ట్లో కూడా చెప్తున్నాను ఇవి మీరు
బాగా గుర్తుపెట్టేసుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా లెక్క వచ్చేస్తుంది. సెవెంత్ క్లాస్ పిల్లలు సబ్స్క్రైబ్ చేయండి. సెమిస్టర్ 2లో 7.5 వరకు వచ్చాము. అవన్నీ మరి 7.7 వరకు ఉన్నాయి అనుకుంటా, చూడలేదు. మీరు బాగా చదవాలి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు మ్యాథ్స్ లైన్లో వస్తాయి.